ఒరిజినల్ చిన్న మా అదృష్టం సీన్ కావాల్సిన వ్యక్తికి బోడి చేస్తారు. లాస్ట్ టైం మా అదృష్టం బాగా ఫెయిల్ అయ్యారు. కాపులు అందరూ ఇదైతే చాలా మా క్రిస్టియన్స్ కానీ ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ కానీ కలిసి కలిసి రావడం చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఆలయంలో కలగడం మాకు గొప్పతనం కాదండి. మాకు ఏళ్ళ ఉద్యోగాలు రావాలన్నా సరే ప్రభుత్వం బాగోవాలన్నా సరే ఈ 50 రోజుల్లో మన ప్రత్యేక హోదా రావాలన్నా సరే ఆంధ్ర రాష్ట్రం బాగోవాలన్నా సరే ఆయన తీసుకున్న నిర్ణయం చాలా మంచిది, గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మరి లాస్ట్ టైం ఎందుకు ఓడిపోయారంటారు? ఇక్కడ ఓడిపోవడం కారణం ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు ఎలా ఉన్నా సరే ఇక్కడ కొంచెం మాకు అవతకలు జర్నీ అని మాకు అర్థమవుతుంది. లేకపోతే ఆయన ఓడిపోయే వ్యక్తి కాదు. ఇవాళ మా నియోజకవర్గంలో మేము ఓడిపోయే వ్యక్తి అని అయితే కాదండి 100%. ఇవాళ పవన్ ఈసారి 50,000 నుంచి 100,000 ఓట్లు మెజార్టీతో ఆయన నెగ్గుతారు 100% కంపల్సరీగా. ఇక గంధి సీని గారు కాదు, డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినా సరే 50 నుంచి 100,000 ఓట్లతో నెగ్గుతారండి కంపల్సరీగా. ఆయన నగరానికి కారణం కూడా చెప్తున్నాండి, వాళ్ళ ప్రజల డబ్బుతో అలా ఏ పంచుతున్నాయి ఈ పంచుతాం అని చెప్తున్నారండి. వాళ్ళు పంచడం వల్ల ఏం ఉపయోగం అండి? ఎవరికి ఉపయోగం? అసలు ఉపయోగం దేనికి? వాళ్ళు చేసే ప్రతి పని మా డబ్బులు తీసుకుని మాకు పంచుతున్నారు. అది దాని ఒక మనిషిని పనికిరాని వల్ల చేస్తున్నారు. వాళ్ళు సదా కష్టపడే మనిషిని ఎందుకు పనికిరాని చేస్తున్నారు? అది ఎవరు డబ్బులు పంచుతున్నారు? వాళ్ళ సొంత ఇంట్లో డబ్బులు తెచ్చి పంచుతున్నారు ఏంటండి? దీన్ని సొంత డబ్బులతోటి ఉద్దాన సమస్యలు కానీ మొదలెట్టి ఏళ్ళ దాకా ఎన్ని సమస్యలు పోరాడి ఇంత డబ్బు వచ్చి పెడుతున్నాడు. అలాంటి వ్యక్తికి మనం నిలబడడానికి తప్పే ఉంది. క్యాస్ట్ బిల్లింగ్ అంటారు, దేనికి క్యాస్ట్ బిల్లింగ్? కులం దేనికి ఉందండి? ఈ 2 జిల్లాలు తప్ప వేరే జిల్లాలో కులమే ఉంది. ఉద్యోగానికి వెళ్తాను, అక్కడ ఏదో రూమ్లో ఉంటాను, ఏ కులం వస్తుంది? ఫ్రెండ్స్ వస్తారు. ఒక వ్యక్తి యొక్క మనోభావాలు బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు చాలా మంది తిడతా ఉంటారు కదా, ఎందుకని అంటారు? దేని తిడతారు? వ్యక్తిగతంగా తిడుతున్నారు. కారణం ఏంటంటే వ్యక్తిగతం తిట్టడానికి, వ్యక్తిగత దేనికి అంటే వాళ్ళ ఇంట్లో సమస్యలు మేము లాగలేక మాది అలాంటి మనోభావాలు మా వ్యక్తిత్వం అది మాది కాదు. ఇంట్లో ఆడవాళ్ళని పిలిచి వాళ్ళ పేర్లు పెట్టి పిలవడానికి మాది అలాంటిది మాకు నేర్పలేదు పవన్ కళ్యాణ్. ఎవరికైనా గౌరవం ఇవ్వాలి, ఆ వ్యక్తిత్వంతో వెళ్ళమండి. ఎదరికి మాకు ఇచ్చిన ధైర్యం అదే. ఆ టైప్లో మమ్మల్ని వేరే దారిలో వీళ్ళు ఏదో తిట్టాడు కదా అని చెప్పి మమ్మల్ని తిట్టమని చెప్పలే. ఎప్పుడైనా కష్టం పలే, ఈసారి 100% పవన్ కళ్యాణ్ వస్తారు. మరి ఏమి సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మేమే గెలిచేదని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి సంక్షేమ పథకాలు? మందు ఇప్పుడు 9 నవరత్నాలు అన్నారు. నవరత్నాలు ఏమని మందు బంద్ చేస్తామని చెప్పారు. ప్రత్యేకించి అదే ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఉన్న ఏం చేశారు? వాళ్ళు ఇచ్చి పథకాలన్నీ కూడా మా డబ్బులు మాగే పనిచేసి ఇలా నూనె ప్యాకెట్ కానించి కందిపప్పు కానీ మినపప్పు కానీ అన్ని రేట్లు పెంచేసి మా డబ్బులు మా దగ్గర తీసేసుకుని మరి రిటర్న్ మాకు ఇస్తే ఉపకారం ఏంటది? ఆటోవాడికి ఇస్తున్నారు. ఆటో కొనుక్కునేవాడు ఎవడో ఓనర్ ఉంటాడు, అద్దెకి 300 తెచ్చుకుంటాడు. ఆడికి వస్తున్నాయి డబ్బులు, ఈ 300 ఇలా పోతున్నాడు. ఓ రైతు ఉన్నాడు. లాస్ట్ పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఎవరికి ఉపయోగం? ప్రజలకు ఉపయోగం. భీమవరం బాగుపడుతుంది? భీమవరం కాదు, ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది. భీమవరం ఓడి బాగుపడుతుంది మాకు వద్దు, ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది. సీఎం అవుతారంట? 100% అవుతారు. చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు, ఇద్దరు ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్రం ఉపయోగం. ఇవాళ రోడ్లు ఉన్నాయి, ఏమైంది? ఆక్వా కల్చర్ ఉంది భీమవరంలో, ఏమైంది? కరెంట్ సబ్సిడీలు వస్తున్నాయి. ఇవన్నీ కొత్తగా పెట్టిన పథకాలు దేనికి? ఇప్పుడు ఇచ్చి వాలంటీర్లు దేనికి పెట్టారు? వాలంటీర్లు ఎవరికి ఉపయోగం? వాలంటీర్లు డిగ్రీ చదివినని ఇంజనీరింగ్ చదివినని వాలంటీర్లు పెట్టేస్తే ఏం ఉపయోగం? ఆడ జాబ్ ఏంటి? మరి సిద్ధం సిద్ధం అని చెప్పి ఎక్కడెక్కడ దేనికి సిద్ధం? మనం మమ్మల్ని మోసం చేస్తాం సిద్ధం, మళ్ళీ ఇంకోసారి మోసం చేస్తాం సిద్ధం. మీరు రెడీగా ఉండరు బాబు, మీకు క్వార్టర్కి 150 కంపెనీ కదా, 300 కంపెనీ తాగి చచ్చిపోండి అనే సిద్ధం. కేజీబీ 50 కంపుతున్నారు కదా రైతులందరినీ, ఎవరి డబ్బులకు ఇస్తాం మానేసి నేను బ్యాంకులో మీకు వేస్తాను బాబు ఎప్పుడులాగానే నేను వేస్తాను. మీరు రైతులందరూ పండించండి పంటలు, పండించిన తర్వాత నేను వేసేదాకా వెయిట్ చేయండి, ఈలోపు చచ్చిపోయాలి చచ్చిపోయిన బతుకుంటారు. మీకు నేను సిద్ధం అంటున్నాను, రేపు పొద్దున ఓటుకి 5,000 10,000 ఇచ్చి కొనేస్తాను. నేను రెడీగా ఉన్నాను, దానికి సిద్ధం. టైం వచ్చింది ఇంకా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. టైం చొక్కా మడత పెట్టి ఇంట్లో పడుకుంటా కదా. నేను చొక్కా మడత పెట్టండి ఇక్కడికి వచ్చానంటే ఒక నాయకుడి దగ్గరకు వచ్చాను, ప్రజల సమస్యల మీద పోరాడి వ్యక్తి దగ్గరకు వచ్చాను. చొక్కా మడత పెడతాడు రీజన్ ఏంటి? కారణం ఏంటి? దేనికి చొక్కా మడత? ఫ్యాన్ ఇంట్లో పెట్టాలంటే సైకిల్ బయట ఉండాలి, సింక్ లోనేమో గ్లాస్ ఉండాలంటున్నాడు.
ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ ఏమో రోడ్డు బయట ఉండాలంట గ్లాస్ ఏమో సింక్ లో ఉండాలంట ఫ్యాన్ దేనికి ఉండాలి ఫ్యాన్ లేకపోతే బొద్దుతు ఎలా వచ్చిందండి మన ఫ్యాన్ మన చిన్నప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు ఉన్న ఫ్యాన్ पद किलोमीटर हेलीकाप्टर चल జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ ఇంట్లో ఉండాలంటున్నాడు కదా ఈసారి ఎక్కడ పెడుతున్నారు ఫ్యాన్ గుత్తులో పెడతా ఇంటర్ కంప్లీట్ చేశా ఉద్యోగాలు ఉన్నాయి వైజాగ్లో మొత్తం కొండంత కూర్చేసి అది చేశాడు ఆయన చేసింది ఏమీ లేదు కొత్తగాను ఆయన ఎదుగడికి మూడు రాజధానులు అడు కదా మూడు రాజధానులు తెలియకుండా ఇద్దరు మొన్నటి నేర్తున్నాడు కళ్యాణ్ బాబు గారు వస్తే ఒకటే మాట ఎంత 100 మంది మాట్లాడటం కాదు ఆయన ప్రజలకు న్యాయం చేసే సత్యం ఉంది ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి తో పరిస్థితి ఏంటి కృష్ణా జిల్లా మళ్ళీ వస్తే అధికారంలోకి ఈ ఊరు లండన్ లో మొత్తం దాచుకొని వచ్చాడండి పారిపోతాడు రెడీగా ఓడిపోయాక చెప్తుంది నాటకం అది కొత్త పెళ్లి డ్రామా వస్తే నోట్ల నుంచి ఎందుకని జగన్మోహన్ రెడ్డి చూస్తా ప్రశ్న అడుగుతాను జగన్మోహన్ రెడ్డికి కేజీ బంగారం అంటారు కేజీ బంగారానికి ఎన్ని ఎన్ని కోసలు కేజీ బంగారానికి ఎన్ని కోసలు ఉంటాయో చెప్పి బెంచ్ గారు రాసిన
అతనికి ఏం తెలుసా కేజీ బంగారం అంటే ఏంటి మార్కెట్ వాల్యూ ఏంటి బంగారం ఎలా తయారు చేస్తారు దీంట్లో నుంచి వస్తుంది అన్ని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ 2 లక్షల జాబ్ ఇచ్చాను అంటున్నాడు ఎందుకన్నా జాబ్ మరి గుడివాడ అమ్మన్నారు గారు బోర్డు కంపెనీలు తీసుకొచ్చాను నాని వాడు కొట్టకన్నా ఉంది తప్ప దేనికి పని చేస్తాడు చెప్పన్న సీటు పుయ్యాలుందా రోజా రోజా దాన్ని హెల్మెట్ నుంచి కొట్టినా దానికి దానికి ఎందుకన్నా పార్టీలలో దాని పేరు రజనీయ అది పెడతలు రజనీ పెడతలు రజనీ అన్నదా దానికి ఏం తెలిసేది చెప్పు జగన్ జగన్ తెచ్చిపోతున్నా ఒకే రెండు నెలలు పెళ్లి సెట్ పడాలండి ఏంటి పవన్ కళ్యాణ్ గారు పాట రాశారా మూడు పాటలు రాశారు ఎందుకని అంత అభిమానం ఆయన మీద ఆయన గురించి చెప్పడానికి మనం సరిపోం ఆయన గొప్ప వ్యక్తి ఆయన గురించి పాట కూడా అంతే అలా ఉంటుంది 2 లైన్లు పాట వినిపించండి అడుగు అడుగు అతడడుగో అందమైన పిడుగే అడుగు నడుస్తున్న మెరుపే అడుగు జనంతో ఓ అడుగేసి జన సముద్రాన్ని తన వైపు తిప్పిన జనసేనాధిపతి అడుగో 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 అతడడుగో అందమైన పిడుగే అడుగో నడుస్తున్న మెరుపే అడుగో మీ పేరు సురేష్ అండి అందరూ గమనించాలండి ఎందుకంటే మనం అభిమానం చూపిస్తున్నా కానీ ఓటు వెళ్ళిపోతున్నాం ఓటు వేసేదానికి ఇప్పుడు సింహమే సింహాసనం ఎక్కాలండి సింహమే సింహాసనం ఎక్కాలిరా జనసేనకి మన మన ఓటుతో జనసేనకి బాట వెయ్యాలిరా అనే సాంగ్ అండి సింహమే సింహాసనం ఎక్కాలిరా మన ఓటుతో జనసేనకి బాట వెయ్యాలిరా సింహమే సింహాసనం ఎక్కాలిరా మన ఓటుతో జనసేనకి బాట వెయ్యాలిరా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు అందరికి ఒక మాట చెప్తా వినండి జీవితం ఒక ఛాన్స్ ఇస్తుంది ఒక మంచి పని చేయడానికి ఎవరైనా గద్దెక్కితే శాసిస్తారు పాలిస్తారు నిలదీస్తారు వాళ్ళ హవా చూపిస్తారు అదే మన దేవుడైతే ప్రేమిస్తారు ఆదరిస్తారు ధైర్యం ఇస్తారు మన కష్టాన్ని తన కష్టంగా చూస్తారు అందుకే సింహమే సింహాసనం ఎక్కాలిరా మన ఓటుతో జనసేనకి పాట వేయాలిరా అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అంత క్లుప్తంగా రాసుకున్నారు కాబట్టి పాటలోనే ఆయన వస్తే ముఖ్యంగా చాలా మంది ప్రజలకి ఇంకా ఆయన గురించి తెలియట్లే చాలా మంది లేడీస్ కి పథకాల మీదే పథకాల గురించి పథకాలు ఇస్తున్నారు మా ఇంటికి ఇంతకుముందు ఎవరు ఇవ్వలేదు అనుకుంటారు అంత మార్పు వస్తుందండి ఎందుకంటే కామ్ గా ఉన్నారు అంతే అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ సంపాదించాలంటే ఒక నిమిషం పట్టదు ఆయన సినిమాల ద్వారా సంపాదించవచ్చు పేదలకి ఏదో చేద్దామని ఆశతో వస్తున్నా తప్ప రాజకీయంలోకి రాజకీయంలో నిజాయితీ అనేది దొరకాలంటే చాలా కష్టం అండి ఆ లోటు తీర్చడానికే ఈ పవన్ కళ్యాణ్ వస్తున్నారండి పవన్ కళ్యాణ్ లేకపోతే చాలా ఇబ్బందులు పడతారండి ఫ్యూచర్లో అది అందరికీ తెలిసిందే కానీ ఏంటంటే ఆ సినిమా వాళ్ళు కదా వెళ్ళిపోతారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఫ్యూచర్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు ఉంటే బాగుంటుంది అంటారు లేకపోతే బాగుంటుంది అంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే నిజాయితీ వ్యక్తి అయినా ఆ నిజాయితీ వ్యక్తి మనకు రావాలంటే అదే అన్నాను కదా రాజకీయంలో నిజాయితీ దొరకాలంటే కష్టం ఈ రోజులో ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ గాని పవన్ కళ్యాణ్ గారు లేకుండా రాజకీయాలు జరుగుతాయి అంట జరగండి ఎందుకంటే ఆయన ఉండాలి ఆయన ఉంటేనే ఎదురికి వెళ్తారని అందరికీ తెలుసండి కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు రావడం కోసమే ఈ ప్రయత్నం అంతా ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఉండాలండి ఆయన వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడతారు ఎందుకని అంటారు ఆయన ప్రజలకి మేలు చేస్తారని చెప్పి వస్తున్నారండి అదే అండి.
సిద్ధు సబ్మిటర్ కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు వేల మంది ఉంటారు. బ్రాందీకి బిర్యానీకి వచ్చిన తప్ప ఏ ప్రతి ఒక్కడు జేబులో తీసుకునే వాడు తప్ప ఎవడో రూపాయి ఆశించి రాడు, అబ్బడు లేడు. జగన్ గారి మీటింగ్ పెడితే బిర్యానీ ప్యాకెట్ ఆడి పిలిపొట్టే చాలు. మేము ఇక్కడ నుంచే శివరాన్నా అక్కడ నుంచి నడిచి వచ్చాను. సైకిల్ లేదు కానీ మేము అలాగే ఎలాగో బిర్యానీ పొట్టలేదు. ఓడిపోలేదు, నడిపారు. ఈసారి అలాంటివి చేస్తే ఏం చేస్తారు? కృష్ణారెడ్డి తగలెట్టేస్తారు. శివ ఎప్పుడు ఒంటరిగా వస్తుంది చెప్పు చెప్పు. సీటు మందనే అండి బాబు, సీటు కాడికి ఎవడైనా ముందుంటే ఆడి తెచ్చాడు ఆపోజిట్. నాకు ఇల్లు స్థలం లేదన్నా, నేను చెప్తాను. ఊర్లోకి ఇల్లు స్థలాలు వచ్చినాయి, కట్టుకున్నారు. నాకు ఇల్లు స్థలం లేదు, ఊరికి లేదు ఇల్లు స్థలాలు. తెలుగుదేశం పార్టీ అని చెప్పేది నా తెలుగుదేశం పార్టీ పక్క టీడీపీ. నా ఓటు వచ్చినా నా ఓటు పార్టీ. మీకు సపోర్ట్ ఇచ్చినప్పుడు ఎలా అనిపించింది? జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు ఈ రెండు కలిపి ఎలా ఉంటాయి? లోపలికి వెళ్తే ఇతను వచ్చి కలిపితే ఎలా అయింది? బయటకు వచ్చి కారమే లేచి అంటే చాలు, అంటే చాలు. పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడు? పేమించుకున్నారు వాలంటీర్లు పేమించుకోవడం తప్ప వేరేది ఏమీ లేదు. వాళ్ళు వాళ్ళే పేమించుకుంటున్నారన్నా, పోరాడుతున్నాడు వస్తారు అన్నయ్య కోసం. పవన్ అంతా ఉన్నాం. వాళ్ళకి జగన్ కే సంబంధం ఉందంటే వాళ్ళకు వాళ్ళు పేమించుకుంటున్నారు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారిని వాలంటీర్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు పోటీకి రమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి కేసు వేశారు. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ చెప్పింది పక్కా నిజమే. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు, ఎందుకంటే వాళ్ళ జీతాల కోసం వాళ్ళు చేస్తున్నారు. జగన్ అన్నదే పక్కా దుర్మార్గమే నడిచింది. ఎనకాలండి వాలంటీర్లు నడిపిస్తున్నాడు ఆ పక్క, అది పక్క నడిపిస్తున్నాడు. వాలంటీర్లు వాళ్ళ లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఇది పక్క ఏంటి, ఎలా ఉండబోతుంది జనసేన? ఏంటి పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది ఆయన మాట్లాడే మాట్లాడతాడు? ఆయన చేసే పనులు ఎలా ఉన్నాయి? ప్రజలకు డబ్బులు సొంత ఇంట్లో డబ్బులు ఇచ్చాడు, సొంత డబ్బులు కట్టుబడి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఇచ్చారా డబ్బులు? ఇప్పుడు ఎవరికన్నా ఎవరికి సాయం చేయాలి? రోడ్డు మీద వాళ్ళకి ఏంటంటే సార్, మన ప్రభుత్వం డబ్బు మనకి ఇస్తున్నాడు. ఆ డబ్బు ఎందుకు ఇస్తాడు సార్? మన ప్రభుత్వం డబ్బు మనకి ఇస్తున్నాడు. అది సార్ 100 రూపాయలు 1000 రూపాయలు ఇస్తున్నాడు. ఆ బ్యాంక్ సబ్బు వెళ్తే 150 రూపాయలు కాయ అందులో 100 రూపాయలు 130 రూపాయలు 260 దాచుకున్నాడు. ఆ కూతురు పెంచుకున్నాడు, కూతురు పెళ్లి చేస్తాడు, జైల్లోకి వెళ్తాడు. ఏం సిద్ధం కాదు మళ్ళీ అంటే గ్లాస్ ఎక్కడో పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ రావడానికి అడ్డుకున్నారు, ఏమనిపించింది? ఏం అడ్డుకున్నా సార్, ఎవడో ఆపలేడు, భగవంతుడున్నా సార్. జై 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 జ
లక్ష ఓట్లో గెలుస్తాడు సార్ పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా మా కళ్యాణ్ గారు ఇది కూడా ఏం చేయలేదు అడ్డుకున్నా కూడా ఆయన రావడం తప్పలేదుగా. ఒక్కొక్కసారి రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం పక్క. ఆయన రావడానికి పర్మిషన్ కూడా లీగల్ గా తీసుకుని రావడం జరిగింది. భయం అండి కళ్యాణ్ గారికి చూస్తే భయం అందుకంటే ఏం లేదు. సిద్ధం సిద్ధం అంటున్నాడు. దేనికి సిద్ధం? ఆయన వస్తే హెలికాప్టర్ ఆఫ్ చేయడానికి లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయడానికి మీ అన్న సభలు పెట్టుకుంటే ఆఫ్ చేయడానికి దానికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి. ఇంకా దేనికి సిద్ధం కాదు. ఎందుకు కళ్యాణ్ గారు చూస్తే అంత భయం ఆయనకి? 50 లక్షలు ఆఫ్ చేయడానికి సిద్ధమని అంటే ఆయన గ్లాసెస్ ఇంట్లో ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ రైట్ ఉండాలని చెప్తున్నారు. ఆ ఫ్యాన్ తుప్పట్టిపోయి చాలా రోజులు అయ్యిందండి ప్రజలందరికీ తెలుసు. అది ఊడిపోయి పడిపోయి పరిస్థితుల్లో ఉంది అందరికీ తెలుసు. ఒకసారి ఏం లేదండి అందరినీ ఇప్పుడు దాకా నేల నాకిచ్చాడు. ఇప్పుడు ఆయన ఆగుతాడు పథకాలు అయితే మటుకి చాలా వేస్ట్ అండి. ఇంకా అన్ని పెంచేసి చెప్పేసి ఆయన పథకాలు ఇచ్చేస్తారు. ఏమన్నా మంచి అవుతుంది అండి కాదండి. మేమందరం కూడా వేరేమైంది అందరం కూడా ఈసారి పథకానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఆడపిల్ల పథకానికి నెలకొచ్చి 10,000 సంపాదన తీసుకుని 20,000 తెచ్చుకున్నాం. 20,000 కట్టుకుని 20,000 ఆటో చాచిపోయినాయి ట్రావెలింగ్ చాచిపోయినాయి 80,000తో బతకొచ్చి ఆడిచ్చే 10,000 ఆటో డ్రైవర్ 20,000 నేను ఆటో డ్రైవర్ లేదు ఆడి 20,000 రూపాయలు నాకు ఎక్కి దిగినా లేదు. అప్పుడు 850,000 అప్పు చేశాడు రాష్ట్రానికి. ముందుని 300 లక్ష 50 అప్పు చేశారండి. కానీ పవన్ కళ్యాణ్ సత్యం అనేదే పలుకుతుందండి. ఎవడైతే అన్యాయం మాట్లాడతాడు అని వదలలేడు. తీసి నా తొక్క నార తీసి ఖచ్చితంగా ఆయన నిలబెట్టి అవసరమైతే డిపార్ట్ చేస్తాడని సస్పెండ్ చేస్తాడండి. పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సత్తు మడదెట్టే టైం వచ్చిందని ఆ మడత ఏముండదండి. ఆ మడత ఏంటి చెప్తాను చూడండి. మొన్న రాత్రిలో మీటింగ్ పెట్టారు కదండి 10 లక్షలు జమని చెప్తున్నారండి. 6 లక్షలు వచ్చారండి. 52 నియోజకవర్గాలకి 6 లక్షల మంది వచ్చారండి. అక్కడ మామూలుగా అక్కడ గెలిచే సీట్లు అండి 12 ఉన్నాయండి. 12లో వచ్చేయండి 8 టీడీపీ జనసేన అండి. 4 వస్తాయండి అక్కడ 117 నుండి 110 నుండి 120 దాకా వచ్చేది జనసేన టీడీపీ ఖచ్చితంగా 100%. నాకు 2 ఎకరాల పొలం ఉన్నాయి కాచేస్తారు పని ఎవడైనా ఉంటే రమ్మాను. అది నాకు లేదు చట్టవరకు ఉంది కానీ ఒక్కనే అల్లు ఉంది ఖచ్చితంగా ఆగేస్తాం ఖచ్చితంగా పడుతుంది. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? జనసేన ఎక్కువ స్థానాలు ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో ఎలా ఉండబోతుందంటారు మొత్తం జిల్లాలో? పవన్ కళ్యాణ్ గారు పోటీ ఎలా ఉంటారు?